ఇసుకలే రాయలే అన్ని రేట్లు పని గీరా గతంలో ఎట్లుండదు ఇసుక ఇసుక తక్కువ రేట్ ఇప్పుడు ప్రభుత్వం కొన్ని పథకాలు పెట్టింది సంక్షేమ పథకాలని పెన్షన్లు అంట అమ్మ ఒడి విద్యా దీవెన ఏమైనా వచ్చినా మీకు ఏం వచ్చినా పెన్షన్ వచ్చింది అవన్నీ ఏ ఇసుక అవన్నీ మన సంగతి తింటే ఆ రైతులకు బేదారులు అంత బాగుపడతాను అవి లేవు కదా ఈ నాలుగేళ్ళ ఏమైనా బాగా అంటే రోడ్లు కానీ కాలువలు కొత్తగా వేసాయి ఏంటి లేవు కాలువలు లేవు రోడ్లు లేవు ఏంటి లేవు అన్నా గతంలో అన్నా క్యాంటీన్ ఉండే అన్నా క్యాంటీన్ ఉండే ఎలా ఉండే అప్పుడు ఐదు రూపాయలు భోజనం బాబు మంచిగా తలుచుకుంటాను రా బంధువులు అన్నా క్యాంటీన్ భోజనం అదన్న పెట్టింటే ప్రజలు వాళ్ళు వచ్చిన సార్ తలుచుకుంటాను అది లేక పాప పేదలంతా తింటాను బాగా తింటాను అది లేక బాబు చాలా కష్టమే అదే ఇప్పుడు ఈ స్టోర్లకి ఆటోలు పెట్టారే ఎలా ఉంది అది అవి పద్నాలుగు పదహైదు అవుతుంది ఇప్పుడు ఒకటి తరగతి వచ్చేది పద్నాలుగు కొత్త అది వచ్చినది ఇప్పుడు ఇల్లు లేదా కూడా స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తాను కొంతమందికి వచ్చినాయి కొంతమంది లేదు వచ్చిందంటే ఏం ప్రయోజనం లేదు కదా ఇసుక లేదు రాజేపై చూపించినారు ఇప్పుడుండే రేట్లు చూసుకుంటే లక్ష సరిపోదు 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 లక్షలో మళ్ళీ ఇస్తేనే ఇండ్లు అయ్యేది ఆ ఇంటికి అది ఏందన్నా మూడు పిల్లలు మనకుండా అవుతుంది ఇక పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టిన వాళ్ళకి ఇది మూడు పిల్లలకైనా ఇండ్లు లేదు వాళ్ళ అమ్మ నాయన ఉండరా ఎవరైనా పక్కన చుట్టాలు రారా కొత్త వాళ్ళు ఉండే కదా మూడు పిల్లలకు వద్దా ఆ పిల్లలు పుట్టిన వాళ్ళకి ఇంతకు ముందు ఎవరైనా పేదవాళ్ళకు పెళ్లి అయితే పెళ్లి కాని కింద 50,000 వచ్చేది ఈయన వచ్చాక 100,000 అండి అలాంటిది ఏమైనా వచ్చాయి ఏదిలే నాకు ఎవరు అన్నారు కానీ వచ్చినా మేము చూడలేదు అది వచ్చినా చూడలేదు అంటున్నారు కానీ వచ్చినా చూడలేదు ఈ మధ్య కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చాయని చెప్పి కొంతమంది పథకాలు కూడా తీసేసినారు అన్నారు నిజమేనా కరెంటు బిల్ అనుకోరాదు అనుకోరాదు ఇప్పుడు ఉన్న వాళ్ళకి అయితే సరిపోతుంది మా ఇంట్లో వాళ్ళు పేద వాళ్ళకి చేసుకునే వాళ్ళకి కరెంటు బిల్లు పెరిగితే నాశనం అయిపోతారు అంత అవి అల్లాడిపోతారు పచ్చిమిరకాయల రేటు టమాటాల రేట్లు వంకాయల రేట్లు ఏ కొనేకి లేదు కొనేకి లేదు కేవలం పథకాలు ఇచ్చేది కాదు కదా అభివృద్ధి అనేది కూడా కావాలా రాష్ట్రంలో కంపెనీలు రావాలా ఉపాధి కల్పించాలా అవన్నీ ఉండాలి కదా అవి ఉంటే కదా మళ్ళీ ఏది ఏంది లేవు ఏంటి లేవు ఏ పథకాల ముందు పోతే అంటే ఏంటి ఉంది రోడ్లు లే కాలువలు లే అటు పోయి అటు పోయి అటు పోయి ఓన్లు లేకపోతే మీకు గుర్తైపోతుంది ఏ రోడ్లు కాదు పెట్టాల్సింది మీరు అటు పెట్టుకుంటే మీకు గుర్తైపోతుంది ఓన్లు లేకపోవాల ఏ ఒక మాట కదా అనేది వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఎమ్మెల్యే అభివృద్ధి కావాలంటే ఎవరు వస్తే అది ఎవరు జగన్ వస్తే మేలా బాబు వస్తే ఇప్పుడు జగన్ వస్తే పొడి చేయమంటుంది ఆ పొత్తి పొడి చేయదు ఏ పొత్తి పొడి చేయమంటుంది మంచి చేస్తే పొడి చేయాలి పథకాలు ఇచ్చేది కాదు కదా 10 మందికి పని కల్పించాలా అది కల్పించి కదా మళ్ళీ ఏది 10 మందికి కల్పిస్తే ఎవరైనా కలుసుకుంటారా ఊరికి మనం ఇట్లా పనులు చేపిస్తే ఏది పథకాలతో పని కాదే పనులు చేపిల్లా పనులు చేపిస్తే ఏదన్నా ఇది ఎవరు చెప్పకురా రాజకీయం గురించి రాజు చెప్పకురాదు